हेलो वेलकम फ्रेंड्स वीडियो जीएसटी लेटेस्ट 45th जीएसटी काउंसिल मीटिंग जरिगिंदि कदा आ डीटेल्स गुंची तेलुसुकुंदाम ये वच्चेसी 17th सितंबर 2021 लो जरिगिंदि मेन गा अंदरू वेट चेसिनेदि फस्ट आफ् आल् एदानिकोसम अंटे पेट्रोल अंड डीजिल जीएसटी प्रिव्यूलोकि वस्तादि अंड जीएसटी प्रिव्यूलोकि वस्ते पेट्रोल अंड डीजिल रेट तक्कुव कावच्चु अनेदि बट पेट्रोल अंड डीजिल जीएसटी मीटिंग काउंसिल एम चेप्पिंदंटे इप्पुडु आ पेट्रोल डीजिल अनेदि ई स्टेज लो जीएसटी लेकि तीसुकोरावडम अनेदि अप्रोप्रियेट कादु सो इप्पुडु अवि अनेदि जीएसटी प्रिव्यूलोकि रावु అసలు దీని గురించి మెయిన్ గా ఎందుకు మాట్లాడుకున్నా అంటే కేరళ హైకోర్టులో వాళ్ళు డైరెక్షన్స్ ప్రొవైడ్ చేసినారు జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళకి ఆ స్పెసిఫైడ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నావో వాటిని జిఎస్టీ ప్రివీలోకి తీసుకొని రండి అని చేసినారు సో ఫోర్ దట్ అందరూ జిఎస్టీ ప్రివీలోకి రావాలి అండ్ జిఎస్టీ ప్రివీలోకి వస్తే తక్కువ అవుతుంది పెట్రోల్ డీజిల్ అని అందరూ వెయిట్ చేసినారు బట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఈ స్టేజ్ లో వీటిని జిఎస్టీలోకి తీసుకొని రావడం అనేది మంచిది కాదు అని జిఎస్టీ ప్రివ్యూలోకి తీసుకొని రాలేదు గవర్నమెంట్ కి ఇంకా పెట్రోల్ డీజిల్ పైన ఎంతైతే అమౌంట్ పెరుగుతుంటుందో ఆ అమౌంట్ మొత్తం తీసుకోవాలని ఉంది నెక్స్ట్ ఏమొచ్చినాయంటే కోవిడ్-19 రిలీఫ్ మెజర్స్ గురించి జిఎస్టీ కన్సెషన్ రేట్స్ ని కొన్ని ప్రొవైడ్ చేసింది వాటిని ఇచ్చింది అండ్ జిఎస్టీ రేట్స్ కొన్ని ప్రొడక్ట్స్ కి జిఎస్టీ రేట్స్ అనేది చేంజ్ చేసింది ప్రొడక్ట్స్ కి జిఎస్టీ రేట్స్ ని చేంజ్ చేసింది అండ్ కొన్నిటికి కరెక్షన్ చేసింది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఫుట్వేర్ టెక్స్టైల్ స్ట్రక్చర్ ఉంటాయి కదా వాటికి సంబంధించి అండ్ జిఎస్టీ రేట్స్ అండ్ కొన్ని వాటికి ఎగ్జెంప్షన్స్ సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేసింది అనేది ఉంది కొన్ని గూడ్స్ కి సంబంధించి జిఎస్టీ రేట్స్ ని క్లారిఫై చేసింది అండ్ కొన్ని గూడ్స్ కి సంబంధించి జిఎస్టీ రేట్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి క్లారిఫికేషన్స్ ని ప్రొవైడ్ చేసింది అండ్ ట్రేడ్ ఫెసిలిటేషన్స్ కి ఏమంటారు మెజర్స్ రిలేటెడ్ టు ఫార్మ్ జిఎస్టీ ఐటీసీ 04 కి సంబంధించి ప్రొవైడ్ చేసింది ఇంటర్మీడియట్ సర్వీసెస్ ఉన్నప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చింది ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది జిఎస్టీలో అండ్ జిఎస్టీలో ఉన్న కంప్లైంట్స్ ఉంటాయి ఆ కంప్లైంట్స్ కి మెజర్స్ ని ప్రొవైడ్ చేసింది మెయిన్ మనకు కావాల్సినది వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెజర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్ లో మెజర్స్ చూద్దాం ఏమున్నాయంటే ఆధార్ అథెంటికేషన్ రిజిస్ట్రేషన్ టు బి మ్యాండేటరీ ఫర్ బీయింగ్ ఎలిజిబుల్ ఫర్ ఫైలింగ్ రీఫండ్ క్లైమింగ్ అండ్ అప్లికేషన్ ఫర్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రీఫండ్ క్లైమ్ చేయడానికి అండ్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లై చేయడానికి ఆధార్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అని చేసింది బట్ ఆధార్ అథెంటికేషన్ చేయడానికి పోతుంటే టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి 3-4 1 week నుంచి చూస్తుంటే ఆధార్ అథెంటికేషన్ కావడం లేదు వాళ్ళు ఏం మెజర్ పెట్టినారో మనకు తెలియదు నెక్స్ట్ లేట్ ఫీ ఫర్ డిలే ఫైలింగ్ ఆఫ్ ఫార్మ్ జిఎస్టీఆర్ 1 టు బి ఆటో పాపులేటెడ్ అండ్ కలెక్టెడ్ ఇన్ నెక్స్ట్ ఓపెన్ రిటర్న్ ఫార్మ్ జిఎస్టీఆర్ 3B ఇదేమంటే లేట్ ఫీ ఉంటాయి కదా జిఎస్టీఆర్ ఫైలింగ్ చేయడానికి లేట్ ఫీస్ మనం యాక్చువల్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే బట్ ఇప్పుడు సిస్టమే ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తుందని చెప్తుంది బట్ ఇది చూసుకుంటే మనకి యాక్చువల్ గా ఇన్కమ్ ట్యాక్స్ సైట్ లో లేట్ ఫీ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ట్యాక్స్ క్యాలెండర్ ఎట్లయితే ఉందో ట్యాక్స్ క్యాలిక్యులేటర్ జిఎస్టీలో కూడా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండే ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ మనం జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసుకుని జిఎస్టీ సైట్ లాగిన్ అయ్యి తర్వాత చూడాల్సి వస్తుంది అట్లా కాకుండా బయటనే ఇన్కమ్ ట్యాక్స్ లాగా ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఎలా అయితే ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రొవైడ్ చేసినావో సేమ్ అలాగే జిఎస్టీలో జిఎస్టీ క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుంటుండే సెకండ్ మెజర్ ఏమనేది కూడా అంత బెనిఫిట్ ఏం లేదు అంటే ఓపెన్ అయ్యి తర్వాత చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్స్ అవ్వడమే పెద్ద గిఫ్ట్ ఫర్ కస్టమర్స్ నెక్స్ట్ ఏముంది రీఫండ్ టు బి డిస్పర్స్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఇస్ లింక్డ్ విత్ సేమ్ ప్యాన్ అండ్ విచ్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ అప్టైన్డ్ అండర్ రిజిస్ట్రేషన్ ఇదేమంటే మీ బ్యాంక్ అకౌంట్ కి మీ ప్యాన్ అనేది కంపల్సరీ లింక్ అయి ఉండాలి అంటే మీ బ్యాంక్ లో మీ ప్యాన్ నెంబర్ ని కంపల్సరీ ప్రొవైడ్ చేసి ఉంటుంది ఏదైనా రీఫండ్ వస్తే ఆ బ్యాంక్ అకౌంట్ కి కంప్లీట్ గా పడిపోతుంది లేకుంటే మీ అమౌంట్ రీఫండ్ పడిపోదు డిస్పర్స్ చేయరు లింక్ లేకుంటే ప్యాన్ కి మీ బ్యాంక్ అకౌంట్ కి నెక్స్ట్ రూల్ 59(6) ఆఫ్ సిజిఎస్టీ రూల్స్ టు బి అమెండెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/22 టు ప్రొవైడ్ దట్ రిజిస్టర్డ్ పర్సన్ షెల్ నాట్ బి అలౌడ్ టు ఫర్నిష్ ఫ్రమ్ జిఎస్టీఆర్ 1 ఇఫ్ ఈ నాట్ ఫర్నిష్డ్ ఫ్రమ్ జిఎస్టీఆర్ 3B ఫర్ ద ప్రిసీడింగ్ మంత్ ప్రిసీడింగ్ మంత్ కి సంబంధించి జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయకుంటే ఫ్రమ్ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయడానికి ఇవ్వదు ఇది ఎట్లా ట్యాక్స్ పేయర్ కి ఎట్లా మెజర్ అయిందో నాకు కూడా అర్థం కాలేదు బట్ వాళ్ళు మెజర్ అన్నారు కాబట్టి మనం మెజర్ కిందికే తీసుకోవాలి సో జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయకుంటే మీ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయడానికి రాదు
ఇంతకు ముందు సెపరేట్ గా సర్క్యులర్స్ లో ప్రొవైడ్ చేసిన ఇప్పుడు సెపరేట్ రూల్ లో అమెండ్ చేస్తున్నారు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2022. ఇంతకు ముందు మనకి ఎట్లున్నాయంటే 3 మంత్స్ ఫైల్ చేయకుంటే, 6 మంత్స్ ఫైల్ చేయకుంటే, 4 మంత్స్ ఫైల్ చేయకుంటే అట్లా ఉండే. బట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2022 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మీకు ప్రిసీడింగ్ మంత్ GSTR 3B ఫైల్ చేయకుంటే నెక్స్ట్ ఆ మంత్ కి సంబంధించి GSTR 1 ఫైల్ చేయడానికి రాదు. ఇది ఎట్లా మెజర్ అంటే 3B ఫైల్ చేస్తే 1 వస్తుంది. 1 కావాలి GSTR 1 కావాలంటే దానికి మెజరే GSTR 3B ఫైల్ చేయడము ప్రీసీడింగ్ మంత్ కి సంబంధించి. నెక్స్ట్ రూల్ 36(4) అండ్ సెక్షన్ 16(2) కింద మీరు ITC రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఎంతైతే ITC రిక్వైర్మెంట్స్ ఆ రూల్స్ ప్రకారం ఉందో అంత ITCనే మీరు క్లెయిమ్ చేయాలి. ఇన్ ఎక్సెస్ ఆఫ్ రూల్ ఎక్సెస్ ని మీరు క్లెయిమ్ చేయకూడదు, క్లెయిమ్ చేయడానికి రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో బేస్ ఆన్ ఫ్రమ్ GSTR 3B ఏదైతే ఉంటుందో ఆ GSTR 3B కి రిలేటెడ్ బేస్ చేసుకొని మీరు ఇన్పుట్స్ అనేది క్లెయిమ్ చేయాలి. ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం 5%. సో ఈ 5 వచ్చేసి మెజర్స్ ని ప్రొవైడ్ చేసినారు. అండ్ ఈ మెజర్స్ కి పైన 5th పాయింట్ ఒకటి చూడండి, ప్రొవిజన్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ CGST రూల్స్ 2017 ఫర్ రిమూవింగ్ అంబిగ్యూటీ రిగార్డింగ్ ప్రొసీజర్ అండ్ టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ రాంగ్ ఫుల్లీ పేడ్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 77(1). ఈ 77(1) లో ఏం చెప్తారంటే ఒకటి ఏదైనా రిజిస్టర్ పర్సన్ ఉంటాగా, ఆ రిజిస్టర్ పర్సన్ అనేది ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ పర్సన్ వచ్చేసి రిలేటెడ్ టు CGST SGST ట్యాక్స్ పే చేసినాడు బట్ IGST కి రిలేటెడ్ ఆర్ IGST కి CGST SGST కాకుండా IGST పే చేసినాడు అంటే వేరే దానిలో పే చేసినా అనుకోండి ట్యాక్స్, ఆ ట్యాక్స్ పేమెంట్ చేసినప్పుడు బై మిస్టేక్ గా ట్యాక్స్ పే చేసినప్పుడు మామూలుగా అయితే రీఫండ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ CGST SGST పే చేసినప్పుడు IGST పే చేసిన, IGST CGST పే చేసినప్పుడు వేరే వేరేగా పే చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ అనే లయబిలిటీ అనేది ఏం ఉండదు. ట్యాక్స్ రాంగ్ ఫుల్లీ కలెక్ట్ చేసిన అండ్ పే చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి పే చేసినప్పుడు అనేది సెక్షన్ 77 చెప్తారు. ఇంకోటి సెక్షన్ 19(1) అంటే ఎవరైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని తీసుకుంటారో ఇన్ రిలేటెడ్ టు ఇన్పుట్స్ క్యాపిటల్ గుడ్స్ ఫర్ జాబ్ వర్క్ కి సంబంధించి పంపించినప్పుడు వాటికి అండ్ రాంగ్ ఫుల్ గా పేమెంట్ చేసిన దానికి వాళ్ళకి సంబంధించి ప్రొవిజన్ ని ఇన్కార్పొరేట్ చేసిన అంట CGST రూల్స్ లో. అంటే వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ టైం లిమిట్ ఏమైనా ఉందో కొంచెం తగ్గించవచ్చు, ఆ ప్రొసీజర్ ని కొంచెం ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు. ఎట్లా అనేది తర్వాత నోటిఫికేషన్స్ ని ప్రొవైడ్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. రెమెనీ ఏం తగ్గినవి ఏం పెరిగినాయి అవన్నీ నెక్స్ట్ వీడియో చూద్దాం. అండ్ GST ITC 04 కి సంబంధించి కూడా నెక్స్ట్ దానిలో చూద్దాం. అండ్ ఎలా ఫైల్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.